ప్రైజ్ లార్డ్. ఈరోజు దినవాక్యము మార్క్స్ వార్త 4:22. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడ్డకే కానీ ఏదియూ మరుగు చేయబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఈ మార్క్స్ వార్త ధ్యానములో 4:22 మనం ధ్యానం చేసుకుంటున్నాం. రహస్యమైనది ఏదియు అని చెప్పి ఈ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, ఈ లోకంలో వెలుగు సంబంధమైన విషయాలు ఉన్నాయి, చీకటి కార్యాలు కూడా అనేకమైన ఉన్నాయి. అయితే వెలుగు సంబంధమైనవి అన్ని విషయాలు మరి దేవుని నుంచి వచ్చినవి, చీకటి కార్యములు అన్నీ మరి సాతానుగాడి యొక్క గుణాలు, లక్షణాలు. మరి లోకంలో మరి ప్రభు ఏలుబడి ఉన్న చోట మరి ఈ దురాత్మల యొక్క పనితనములు కూడా మరి ఉన్నాయి. అయితే పిల్లరా, ఎవరైతే మరి దేవుణ్ణి అంగీకరిస్తారో, ప్రభువుని అంగీకరిస్తారో, వాళ్ళందరూ వెలుగు సంబంధికులుగా మరి ఉంటూ ఉంటారు. మరి ఎవరైతే ప్రభుని అంగీకరించట్లేదో, మరి వారి యొక్క పరిస్థితి ఏంటంటే చీకటి కార్యాలు మరి ఎక్కువగా వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. అయితే రహస్యమైనది ఏదైనా సరే అది ఖచ్చితంగా తేటపరచబడకపోదు, అది వెలుగులోకి ఖచ్చితంగా వస్తుంది. పిల్లరా, బైబిల్ గ్రంథంలోని ఒక దైవ సేవకుడు, మరి ఆయన ఒక రహస్యమైన కార్యం చేశాడు. రహస్యంగా చేసి ఎవరో నన్ను చూడట్లేదేమో అని చెప్పి తను అనుకొని అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆయన పేరు దావీదు. దావీదు యొక్క కనుదృష్టి బెత్సెబ అన్న సహోదరి మీద పడింది. మరి తను ఎప్పుడైతే పిలవనంపాడో, పిలవనంపినప్పుడు తనతో మరి శయనించి తప్పు చేశాడు. అది కప్పిపుచ్చడానికి ఎన్నో విధాలమైన ప్రయత్నాలు మరి చేశాడు. ఎందుకనగా తను మరి గర్భవతిగా మరి తను కబురు మరి పంపిస్తుంది, నేను నెల తప్పానన్న విషయం. మరి ఎప్పుడైతే మరి దావీదుకి మరి కబురు పంపిస్తుందో, కబురు పంపించినప్పుడు దాన్ని తప్పించడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు మరి చేశాడు. వాళ్ళ భర్త అయిన ఒరయ్య ఎక్కడైతే ఉన్నాడో, ఏదో క్యాంప్కి మరి వెళ్ళాడు, మరి చాలా దూరంగా ఉన్నాడు. మరి తన్ని పిలిపించి తన్ని, ఇదిగో నీ భార్య దగ్గర నువ్వు వెళ్ళని చెప్పి తన్ని మరి పంపిస్తున్నాడు. తనకి మంచి ఆహార పదార్థాలు మరి పెట్టి మరి పానీయంను కూడా ఇచ్చి నువ్వు ఇంకా నీ ఇంటికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉండమని మరి చెప్తూ ఉన్నాడు. అనగా తను వెళ్ళినప్పుడు తన భార్యను మరి కూడి ఏదైతే మరి నెల తప్పిందో, ఏదైతే మరి గర్భం దాల్చిందో, అది ఒరయ్య వల్లనే వచ్చింది అని చెప్దామని చెప్పి ప్రయత్నం చేశాడు దావీదు. కానీ ఒరయ్య మరి ఆ రాత్రి మరి ఇంటికి వెళ్ళలేదు. నా యొక్క యజమానుడు ఇక్కడ ఉండగా నేను ఎలా వెళ్తానని చెప్పి తను ఆ పట్టుపట్టి ఒరయ్య మరి ఉండిపోయాడు. అయితే పిల్లరా, మరి దావీదు రెండో ప్రయత్నం ఏం చేశాడనగా, ఒరయ్యని బాగా మద్యము స్వీకరించేలా చేసి తను యుద్ధానికి మరి పంపించి యుద్ధంలో మొదటి వరుసలో మరి నుంచోబెట్టాడు ఒరయ్యని. ఎప్పుడైతే మొదటి వరుసలో అలా నుంచోబెట్టాడో, మరి సైనాధిపతి అయిన యోవాబుకి మరి అది సెలవివ్వగా తను అలాగే మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మొదటి వరుసలో ఒరయ్యను మరి నిలబెట్టినప్పుడు మరి ఒరయ్య మరి చనిపోతాడు. శత్రువర్గాలు ఒరయ్యని మరి చంపేస్తారు. ఈ కబురు ఎక్కడికి వస్తుందంటే మరి దావీదు దగ్గర తీసుకొని వస్తారు. దావీదు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఇది మరి బెత్సెబాకి మరి తెలియచేసి దాని తర్వాత తన్ని మరి ఇంటికి తీసుకొని వచ్చి మరి తనతో మరి కాపురం ఉంటూ ఉంటాడు. ఇది చాలా రహస్యంగా మరి జరిగిన ఒక విషయము, ఎవరికీ తెలియదు, మూడో కంటికి ఎవరికీ తెలియనే తెలియదు. మరి ఇలా ఉంటున్నప్పుడు ఒకరోజు అనుకోని రీతిలో మరి దైవజనుడైన నాతాను, ప్రవక్త అయిన నాతాను మరి దావీదు దగ్గరికి వచ్చి ఒక ఉపమాన రీతిలో ఒక మాటను గురించి చెప్తాడు. ఎప్పుడైతే ఆ ఉపమాన రీతిలో ఆ మాటను చెప్తాడో, ఒక గొర్రెపిల్లను గురించి మరి చెప్తాడో, ఒక పేదవాడు ఉన్నాడు, తనకి ఒకే ఒక గొర్రెపిల్ల ఉన్నది, మరి ఆ పక్కనే మరి గొప్పవాడున్నాడు, ధనవంతుడు ఉన్నాడు, తన స్నేహితుడు వస్తాడు,
కానీ తన స్నేహితుడు కోరిన కోరిక ఏంటనగా, నేను నీ ఇంట్లో గొర్రెను నేను తిన్నా కానీ నాకు భుజించడానికి ఇంటి గొర్రెలు కాదు, కానీ ఇంకెవరిదన్నా మరి వధించమని చెప్తే ఆ ఇంటి యజమానుడు ఆ ధనవంతుడు ఈ పేదవాడి యొక్క గొర్రెను తీసుకొని తెచ్చి దాన్ని వధించి తనకి మరి ఆహారాన్ని మరి సిద్ధపాటు చేస్తాడు. ఈ మాట ఎప్పుడైతే మరి దావీదు వింటాడో దావీదు కోపము రగులుకుంటుంది. రగులుకొని ఏ పేదవాడి దగ్గర అయితే ఆ గొర్రెను తీసుకున్నాడో దానికి నాలుగింతలు మరి తిరిగి మళ్ళీ చెల్లించాలి అని చెప్పి గట్టిగా కేక పెడతాడు దావీదు. అయితే నాతాన్ చెప్తాడు, ఆ యొక్క ధనవంతుడు ఎవరో కాదు కానీ నీవే అన్నమాట చెప్తాడు. నువ్వే ఆ దుర్మార్గ క్రియ చేసావు అన్నమాట చెప్తాడు. అదేంటి నన్ను అలా అంటున్నావు అంటే, మరి ఒక గొర్రెను మరి నువ్వు వధించావు కదా, ఒరయ్యను నువ్వు చంపించావు కదా, బెత్సెబను నువ్వు కూడావు కదా అని చెప్పి ఈ యొక్క రహస్యముగా ఉన్న విషయాలని ఎప్పుడైతే తేటపరిచాడో దావీదుకి భయం కలుగుతాడు. రహస్యంగా ఉన్నదాన్ని తేటపరిచినప్పుడు దావీదుకి భయం కలుగుతుంది. పిల్లరా, మరి ఈ రహస్యమైన విషయాలు ఎవరు చూస్తున్నారు, అసలు ఎవరు ఇవన్నీ గమనిస్తున్నారు అన్న విషయం చెప్తే, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలోని 3వ వచనంలో ఉంటుంది, యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, అది మంచివారిని చూస్తున్నాయి చెడ్డవారిని చూస్తున్నాయి. అసలు క్రైస్తవుడి యొక్క జీవితం ఎలా ఉండాలంటే రెండు పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర ఏంటంటే మట్టి కొండ, ఇంకోటి ఏంటంటే గాజు కొండ, గాజు పాత్ర. అయితే పిల్లరా, మట్టి కొండలో ఏదైనా పోస్తే అది బయటికి ఎవరికీ తెలియదు, ఏం పోస్తారో తెలియదు. కానీ అది గాజు పాత్రలో పోస్తే ఖచ్చితంగా బయట ఉన్నవారు దాన్ని చూసి ఇదిగో అది ఫలానా ద్రవ్యము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ఆ గాజు పాత్రలా ఉండాలి. అనగా రహస్య కార్యాలు ఏమి ఉండకూడదు. క్రైస్తవుడు అంటేనే వెలుగు సంబంధమైన విషయాలు చేయటము, రహస్యమైనవి రహస్య కార్యములు చీకటి కార్యములు జరిగించువారిలా ఉండనే ఉండకూడదు. ఒక గాజు పాత్రగా ఒక ట్రాన్స్పరెంట్గా మనం ఉండాలని చెప్పి నేను ప్రభు పెట్టి వేడుకుంటున్నాను. అయితే పిల్లరా, రహస్యంగానే జరిపించాడు దావీదు. రహస్యంగా జరిపిస్తున్నప్పుడు ఇదిగో నేను చేస్తున్న ఈ యొక్క పని, ఈ పని ఏదైతే ఉందో ఎవరికీ తెలియదు అనుకునే మరి చేశాడు. ఎలాగంటే పిల్లి అంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందంట. అలాగే పాపము దావీదు అలా అనుకుని మరి చేశాడు. కానీ తనకి తెలియదు రేపటి దినములో కొన్ని దినాల తర్వాత పరిశుద్ధ లేఖన గ్రంథం అన్నది అంటే వెలుగులోకి వస్తుంది. ఆ పరిశుద్ధ లేఖన గ్రంథంలో నీ జీవితం యొక్క కథను, ఇదిగో నువ్వు చేసిన ఈ యొక్క కార్యమును, ఈ దుష్కార్యమును ప్రభు బట్టబయలు చేయబోతున్నారు, అది ఆయన వెలుగులోకి తీసుకొని రాబోతున్నారు, ఆయన తేటపరచబోతున్నారు, నీ ద్వారా అనేక మంది మరి గుణపాఠంగా మరి తీసుకోపోతున్నారు అన్న విషయము పాపం దావీదుకి అప్పుడు తెలియదు. కానీ దేవుడు దాన్ని ఎంత ఇదిగా తేటపరిచారు. రహస్యంగా జరిగిన ఈ యొక్క విషయాన్ని ప్రపంచ దేశాలు అంతటికీ తెలిసేలాగా దేవుడు చేశారు. పిల్లరా, ఎందుకు అనగా యెహోవా కన్ను ప్రతి స్థలం మీద ఉన్నది. రహస్యముగా చేసేసాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ అది తేటపరచబడక మానదు. చాలామంది సహోదరులు పరస్త్రీ వ్యామోహంలో ఉంటూ ఉంటున్నారు, ఎవ్వరూ నన్ను చూడట్లేదులే అని చెప్పి అనుకుంటున్నారు. అలాగే చాలామంది సహోదరీలు చిత్ర విచిత్రమైన స్నేహ సహవాసాలు కలిగి ఉంటున్నారు, అయితే నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నారు. జాగ్రత్త, ప్రభువు చూస్తున్నాడు. ఆ చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తున్నారు. అది తేటపరచబడే దినం రాబోతుంది, జాగ్రత్తగా ఉండు. ఆయన తేటపరచబడక మునిపే నువ్వు దేవునికి లోబడినట్టయితే దేవుడు నీకు ఏమాత్రం అవమానకరంగా చేయకుండా నిన్ను ఖచ్చితంగా తృప్తిపరిచి చాలా జాగ్రత్తగా నిన్ను ఉంచుతాడు. ప్రిల్లారా, నిజంగా చెప్తున్నాను, మన ప్రభువు మన హృదయ ఆలోచనలు ఎరిగినవాడు, మన నొప్పి తెలిసినవాడు, మన ఆదరించేటివాడు. ఈరోజు ఒకవేళ నీవే కానీ రహస్య కార్యములు చేస్తూ అదే రహస్య కార్యములు చెడ్డ కార్యములు ఉండిపోయినట్టయితే ఇదిగో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు,
ఒకరోజు అది తేటపరచబడబోతుంది, ఒకరోజు అది వెలుగులోకి రాబోతుంది. అప్పుడు అనవసరముగా అవమాన నిందలను భరించలేవు కాబట్టి, దేవాతి దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇది మంచి సమయము. మనం దేవుని వేడుకోవాలి. దేవుని వేడుకున్నట్టయితే దేవుడు ఆ విషయంలో కలిగి చేసుకొని మనకి మంచి మేలైన కార్యమే చేస్తాడు. దేవుని యొక్క మాటలు చాలా ఉన్నతమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు. దేవుడు మనందరినీ దీవించునుగాక, ఆశీర్వదించు.